ఈరోజు కంటమహేశ్వర దేవుడి ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడానికి ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షతలుగా నా అక్క భవానీ అక్క గారు, అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మహేష్ అండ్ టీమ్ మొత్తం కమిటీ సభ్యులందరికీ, అలాగే ఇక్కడ నా మిత్రులు మాజీ జడ్పీటీసీ సైదల్ గౌడ్ గారు, మా ఇంకో మిత్రులు చాలా ఆత్మీయులు నాకు బోయనపల్లి కృష్ణమూర్తి అన్న, మీ ఖమ్మం జిల్లా రాష్ట్రకవిలు మాజీ ఏపీఐడిసి డైరెక్టర్ గారు, అలాగే మా యాదగిరి గౌడ్ గారు వరంగల్ వాసి, అలాగే జడ్పీటీసి కిషోర్ గౌడ్ గారు, లక్ష్మి నారాయణ గారు, మా మోహన్ గౌడ్ ఎక్కడ ఉంది ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ మోహన్ గౌడ్ వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన గౌడ బంధువులందరికీ, అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు. ముఖ్య అతిథిగా అన్నగారు, మేము చాలా అభిమానించే వ్యక్తి అన్నగారు, వారు ఉంటే కొంచెం బాగుండేది, లేని లోటు నాకైతే బాధగా ఉంది. ఇంతసేపు ఉన్న ఇంతసేపు ఉంటే బాగుండేది. అన్నగారు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి డాక్టర్ అన్నగారు, వారికి కూడా నా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా గౌడ సమాజంలో అంటే ఎక్కువగా కలయికలు తక్కువగా ఉన్నది అనేది నిత్య సత్యం. అంటే ఒక యూనిట్గా ఉండడానికి ఏ విలేజ్లో తీసుకో, ఏ మండలంలో తీసుకో, జిల్లాలో తీసుకో, స్టేట్లో తీసుకో, స్టేట్లో ఒక వర్గం పాలసీ, జిల్లాకు వస్తే ఒక వర్గం పాలసీ, మండలానికి వస్తే ఒక వర్గం, విలేజ్కి వస్తే ఒక వర్గం, మొత్తం మన దానిలో మనకే వీళ్ళు కొంచెం ఎక్కువంటే లాగే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా అన్న కూడా అదే చెప్పిండు, అది ఉండొద్దు అనేది కూడా నా విన్నపం. నేను నా సొంత ఊరు సిద్దిపేట, కేసీఆర్ గారితో నేను మొదటి నుంచి పనిచేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో పనిచేస్తూ ఉన్నా, నేను మెదక్ డిస్టిక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా కూడా చేసిన, తర్వాత సర్పంచ్ చైర్మన్ కోఆపరేటివ్ బ్యాంక్ మండలం చాలా పదవులు చేసిన, ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్గా చైర్మన్గా చేస్తూ ఉన్నా. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మీకు దాదాపుగా తెలుసుంటుంది, అది ఒక వర్గానికి చెందిన ఇండస్ట్రీ అని చాలామందికి తెలుసు. దాన్ని చీల్చి మనం కూడా దాంట్లో ఉంటాము, మనం కూడా దానిలో క్యాప్టెన్ అవుతాము, దాన్ని కూడా శాసిస్తామని నిరూపించిన ఏకైక వ్యక్తిని రామకృష్ణ గౌడ్ ఒకరి గౌడ్ అనే వ్యక్తి ఈరోజు శాసించి నిలబెట్టినాం. నేను జయంత్ గౌడ్ కలిసి నేను దానికి డైరెక్టర్, దానిలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన, మొన్ననే చనిపోయిన సూపర్ స్టార్ కృష్ణ గారిని మంచి క్యారెక్టర్ ఇప్పించిన, అందులో ఒక మంచి పాట అంటే అల్లూరి సీతారామరాజు టైప్లో ఉంటుంది ఆయన సాంగ్, మీరు ఎవరు చూసారో చూడలేదో తెలియదు కానీ ఇప్పుడు చూడకపోయినా చూడొచ్చు యూట్యూబ్లో ఉంటుంది. అలాగే సుమన్ గారితో ఉంటాడు మెయిన్ విలన్ రామిరెడ్డి అనే క్యారెక్టర్ వేసి అప్పుడు చేసినాం. అప్పుడు గౌడ్ సర్దార్ పాపన్ అంటే చాలామందికి తెలియదు, 2001లో ఆ రోజే మనము మన వీరవారం రాములు డీజీపీ గారు వాళ్ళ తమ్ముడు ఉండే విశ్వనాథన్ గారు, వారితో లండన్ నుంచి తెప్పించి చేయించడం జరిగింది. అది అప్పుడు మనకున్న అవగాహనతో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ అంటే ఆ కంఠమహేశ్వరుడు దయా దీవెనలు ఉంటే డెఫినెట్గా మళ్ళక సర్దార్ పాపన చరిత్ర చరిత్ర సృష్టించే సినిమా అని మీరు చెప్తా ఉన్నా. దానికి గౌడులు ఇప్పుడు ఆ రోజు నేను సినిమా తీస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది రిలీజ్, కానీ ఈ రోజులు గౌడులు చాలా ఐక్యత వచ్చింది, చాలా ఐక్యత. సర్దార్ పాపన్ అంటే ప్రతి వ్యక్తికి ప్రేమించే సత్తా అరే గౌడ్ సర్దార్ పాపన్న గౌడ్ అంటే మా వ్యక్తి, మా వ్యక్తి అని ఇప్పుడు గౌడ్లలో వచ్చింది, బీసీలలో వచ్చింది, మనకు కూడా 15 మంది ఎమ్మెల్యేలు కావాలని ప్రతి పార్టీతో కొట్లాడచ్చు, ఏ పార్టీ అయినా ఉండాలి, ఏ పార్టీలోనైనా మన సంఖ్య ప్రకారంగా మనకు 15 సీట్లు కావాలి, 15 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే ఎప్పుడు వస్తుందంటే మనమంతా ఐక్యంగా ఉన్న రోజే తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఊర్లో ఒక ఎమ్మెల్యేలే కాదు, మండల ప్రెసిడెంట్లు కావాలి, సర్పంచులు కావాలి, తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కావాలి, కౌన్సిలర్ అన్నిటికీ అన్నిట్లలో ఉండాలి. అప్పుడే గౌడ్లు అనేది మనం ఎక్కువగా ప్రతి గ్రామంలో ఒక రెడ్డి క్యాస్ట్ ఉందంటే దాని తర్వాత ఉండే క్యాస్ట్ గౌడ్లే ఎక్కువగా ఉంటారు. ఒక ఊర్లో వెల్మలు ఎక్కువ ఉన్నారంటే ఆడ కంపల్సరీ గౌడ్లు ఎక్కువ ఉంటారు. గౌడ్లకు ఇంకొక అవకాశం ఈజీగా ఉంటుంది ఏంటంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చి కళ్ళు తాగే అలవాటు ఉంటుంది, కళ్ళు తాగుతారు,
ప్రతి కులం వాళ్ళు వస్తారు కాబట్టి ప్రతి కులంతో సాన్నిహిత్యం ఉంటుంది గౌడ్కి కాబట్టి నేను కూడా నేను డిగ్రీ అయిపోగానే ఒక సంవత్సరం తాళ్ళెక్కినా నేను తాళ్ళెక్కినట్టు వారు అమెరికన్ తాళ్ళెక్కినాను ఎందుకోసం ఎక్కినా గౌడే పుట్టినందుకోసం పోదాడంటే ఏంది పడదాడంటే ఏంది ఈత చెట్టు కొండ పడదాడు ఎట్లా కలవాడుతుంది పోదాడు ఎట్లా కలవాడుతుంది నేను ఎవరో నడక చెప్పాలి కదా దానికోసం నేను ఒక వన్ ఇయర్ ఎక్కినా మా దగ్గర మిట్టపల్లి గ్రామాన్ని ఉంటుంది ఆ ఊర్లో నేను వన్ ఇయర్ తాళెక్కిన తర్వాత నేను ఒక కన్నబొత్త మనకు అందరికి తెలుసు కొత్త తాడు గీసా కన్నబొత్త పేరు పెట్టుకుంటాం నేను కూడా ఉంటే 6000 మంది జనాభా 5000 జనాభా ఉంటుంది ఆ ఊళ్ళో నేను సర్పంచ్ అయినా ఎందుకు అయినా అంటే అందరితో ప్రేమగా ఉంటాం మనం కళ్ళు అమ్మేవాడు అందరితో చక్కగా ఉంటాడు కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి మనకు ఎక్కువ ఉంటుంది మన దానిలో మన వాళ్ళే నష్టం చేస్తుంటారు ఆ నష్టం తగ్గితే తప్పకుండా ఈ సంఘం ఈ సొసైటీ గౌడ సొసైటీలు అనేది చాలా తప్పకుండా బాగా పనిచేస్తాయి మేము కూడా ఇవన్నీ ఆలోచించే ఫైనల్గా మొత్తం తెలంగాణ మొత్తం ఆర్గనైజేషన్ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నాం తప్పకుండా మీ సహకారం కూడా తీసుకుంటాం ఇప్పటిదాకా ఉన్న నాయకులు ఏంటంటే ఇంతవరకు వాళ్ళ వరకు అడుగుతూ వదిలిపెట్టుకుంటూ పోతున్నారు ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ మంత్రులైనా ఏ ఎమ్మెల్యేలైనా అది కాకుండా ముఖ్యమంత్రిని నిలదీసే పవర్ మనకు రావాలి ఏ ముఖ్యమంత్రి అని ఉండాలి అప్పుడే మనకు పనులు జరుగుతాయి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రిని అడిగింది అనుకోండి నీకు ఎందుక ఊరుకో నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి ముఖ్యమంత్రి అంటే సప్లైకి వస్తుంది ఏ మంత్రి పోయి అడుగుతాడో అదే జరుగుతుంది అది అది కామన్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు కాబట్టి అది చెప్పింది నాకు వస్తుంది అదే ఒక సంఘము స్టాండర్డ్గా తెలంగాణ వ్యాప్తంగా ఒక భారీ సంఘం మంచిగా ఉండి ముఖ్యమంత్రికి కూడా నిలదీయగల కెపాసిటీ ఉంటే తప్పకుండా అన్నీ నిలబడతాయి కాబట్టి మేము ఒక మంచి ఆర్గనైజేషన్ చేయదలుచుకున్నాం దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అలాగే భగవంతుడి ఆశీస్సులు కూడా ఈరోజు ఘటమయ్య ఆశీస్సులు కూడా మాకు కావాలని కోరుతూ దానికోసం ముఖ్యంగా మహేష్ గారు ఆ టీం అంతా వచ్చినప్పుడు నాకు పాపం అన్న మీరు ఎంత ఇంత దూరం ఎందుకు వస్తున్నారు అంటే లేదు ఖచ్చితంగా మీరు రావాలన్నా మీరు వచ్చి మా గ్రామంలో మా దగ్గర మా ఇనాగ్రేషన్లో మీరు పాల్గొనాలని వాళ్ళు వచ్చి చెప్పడం వల్ల పాపం వాళ్ళు చాలా ఇబ్బందిగా వచ్చారు అయినా నేను ఇక్కడితో వెళ్ళేది ఉండా ఆగి వాళ్ళతో వచ్చేదాకా ఉండి వాళ్ళతో మాట్లాడి మేము కూడా రాత్రి వచ్చినాం ఖమ్మంలో నైట్ ఆఫీస్ మార్నింగ్ ఇక్కడికి వచ్చినాం కాబట్టి అంటే మాకు కూడా ప్రేమతో అంటే మన వాళ్ళు చేస్తున్నారు తప్పకుండా మనం వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది నేను మా కృష్ణమూర్తి అన్న యాదగిరి కూడా మేమందరము కలిసి తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలి బ్రహ్మాండమైన ఆశీస్సులు ఉండాలని భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా భవిష్యత్తులో ఏదైనా మంచి కార్యక్రమం మన సంఘం కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మీ అందరి సపోర్టు మాకు కావాలని మరొకసారి కోరుకుంటూ మీ మహేష్ అండ్ ఆ టీం అందరికీ మీ అందరికీ వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ నమస్తే వాళ్ళ ఇంట్లో ఒక సినిమా షూటింగ్కి వెళ్తే మమ్మల్ని ఎంత చాలా ప్రేమగా చూసుకున్నది లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి గౌళ్ళలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు అనేది నిరూపించడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము 5 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్స్ అయిపోయినాం కాబట్టి గౌడ్లు ఎక్కడున్నా ప్రేమతో ఉంటారు కానీ వాళ్ళని ఆదరణ చేసుకునే అవకాశం అది రావాలి మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సీసీ లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి హాయ్ అందరికీ నమస్కారం నేను గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ హాయ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధుప్రియ హాయ్ ఎవరిబడి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టీఎఫ్సీసీ లైవ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హాయ్ దిస్ ఇస్ రష్మి ఠాకూర్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ సహాయం అండి నేను మీకు ఆర్థికే టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్